కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అసౌకర్యాలు అపరిశుభ్రత రాజ్యమేలుతున్నాయి. అనుభవజ్ఞులైన వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. మీరిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చెగ్లి స్వయంగా అక్కడి పరిస్థితులు పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జిల్లా విద్యాశాఖ అధికారిని తక్షణ ఆరోగ్య సహాయం అందించడంలో జీజీహెచ్ వైఫల్యం చెందిందనే వ్యాఖ్యలపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినట్టు తెలుస్తుంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ప్రముఖంగా పేరుగాంచిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అనేక సదుపాయాల లేమితో బాధపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అపరిశుభ్ర వాతావరణం, వార్డుల్లో అనేక సౌకర్యాలు లేకపోవడంతో పలు ఇబ్బందులు రోగులు ఎదుర్కొంటున్నారు. అలాగే అత్యవసర విభాగానికి వచ్చిన రోగులు కూడా చాలా అవసరం పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాలను ఒక్కసారిగా మనం దీనిపైన అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మొన్నటి సమావేశంలో అంటే ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ ఒక 2 రోజుల క్రితం వచ్చి మొత్తం హాస్పిటల్లో కొన్ని వార్డులు సందర్శించారు, కొన్ని సూచనలు కూడా చేశారు. ఇంకా సగం హాస్పిటల్ ఉండిపోయిందని మిగిలిందంతా తను తనిఖీ చేసిన తర్వాత మొత్తం వివరాలు మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం మనం ప్రస్తావించుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం పెట్టినప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక్కసారి ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఆయన ఫిట్స్ వచ్చి పడినప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ స్వయంగా ఆయన పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లాలని, కాకినాడ జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి అదే కాబట్టి అక్కడ తీసుకెళ్లి తక్షణ వైద్యం సహాయం అందించాలంటూ ఆదేశించారు. దీంతో మరేమి పాలుపోయిన అధికారులు కూడా అంటే జిల్లా వైద్యక ఆరోగ్య శాఖ కూడా స్వయంగా ఆయన స్వయంగా ఉండి అత్యవసర విభాగం తీసుకొచ్చారు. అయితే శ్వాస ఆడే ప్రయత్నంలో ఆయన జా తీసి జా లాగడం ఆయన శ్వాస ఇబ్బంది లేకుండా చేశారు. అయితే ఐసీయూలో పెట్టినప్పటికీ ఇక్కడ సదుపాయాలు లేకపోవడం, వైద్యుల పరివేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారు. ఇక్కడ ఉంటే తమకు అధికారి దక్కరన్న ఆందోళనతో వెంటనే కార్పొరేట్ ఆసుపత్రి తీసుకెళ్లారు. కార్పొరేట్ ఆసుపత్రి తీసుకెళ్లడం ఆయన కోలుకోవడం జరిగింది. ఈ విషయాలు జిల్లా కలెక్టర్ నోటీస్కి వెళ్లడంతోనే ఒక్కసారిగా కలెక్టర్ అవాక్ అయ్యారు. అంటే జిల్లా ఆసుపత్రిలో తాను చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ సౌకర్యాలు కల్పన గురించి తను తెలుసని ఇప్పటివరకు ఆయన అనుకున్నారు. తీరా ఈ విషయం ఆయన నోటీస్కి వచ్చేసరికి ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దారుణ స్థితిలో ఉందా అంటూ ఆయన ఆవేదన చెందుతూ ఒకసారి పరిశీలన కూడా వచ్చారు. అయితే ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మాత్రం నిజంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షెగ్లి అవక్కయ్యారని చెప్పాలి. ఇక్కడ సౌకర్యాలు లేవు, వైద్యులు అంటే అనుభవజ్ఞ వైద్యులు ఉన్నప్పటికీ ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం, వైద్యులు పరిరక్షణ అందడం మాత్రం గమనించారు. దీన్ని చక్కదిద్దాలి అని మనసులు అనుకుని మరో వారం రోజుల్లో ఇక్కడికి వచ్చి అనేక పరిశీలనలు జరుపుతానంటూ హింట్ ఇచ్చారు. అయితే ఆయన పరిశోధన పరిశీలన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కానీ ఇక్కడ జిల్లా వాసులకు కానీ ఏమైనా న్యాయం చేకూరుస్తుందా, ఏమైనా లాభం చేకూరుస్తుందా అన్నది మాత్రం మనం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కాకినాడ.